నారాయణ గారు ఉన్నారు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ లోక్సత్తా, ఆయన ఒక్కరే మాట్లాడుతుంటారు. ఆ మధ్య సురవరం సుధాకర్ గారు అని సిపిఐ నాయకుడు, ఆయన చాలాసార్లు మాట్లాడారు దామాషా పద్ధతి ఎన్నికలు కావాలని. ఇక అది మరుగున పడిపోయింది, ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడున్న ఎన్నికల వ్యవస్థని FTPT అంటారు, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. అంటే నీకు ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కానీ నువ్వు గెలిచినట్టు. మీకు లాస్ట్ టైం చూస్తే ఎప్పుడైనా లాస్ట్ 30 ఏళ్లలో ఒక 1%తోనే గెలిచే పార్టీ ఓడిపోయే పార్టీ ఉన్నది, కానీ సీట్ల డిఫరెన్స్ 50-60 సీట్లు తేడా వస్తున్నది, చాలా తేడా వస్తున్నది. ఇప్పుడు మొన్న కూడా చూడండి, 1%తోనే మీకు 10-15 మీకు 20 సీట్లు తేడా వచ్చింది. సో మనం ఏమంటున్నామంటే, ప్రపంచంలో 160 దేశాలలో దామాషా పద్ధతి ఎన్నికలు ఉన్నాయి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటారు. అంటే నీకు పర్సంటేజ్ ఆధారంగా సీట్లు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 2 పార్టీలు పోటీ చేస్తున్నాను, 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి అనుకున్నాం, ఒక పార్టీకి 35% ఓట్లు వచ్చినాయి ఓవరాల్గా, ఇంకో పార్టీకి 30% వచ్చినాయి, ఇంకో పార్టీకి 25% వచ్చినాయి, మిగతా ఇండిపెండెంట్లు ఉన్నారనుకో, నీకు 35% వచ్చిన వాళ్ళకేమో ఆ పర్సంటేజ్ ఆధారంగా సీట్లు ఇస్తారు. మీకు 34% వచ్చిన వాళ్ళకేమో పర్సంటేజ్ ఆధారంగా సీట్లు ఇస్తారు. అంటే నీకు ఇప్పుడు ఇక్కడ 100 సీట్లు వస్తే అక్కడ నీకు 95 సీట్లు వస్తాయి. ఆ పర్సంటేజ్ ఆధారంగా సీట్లు ఇస్తే ఏమవుతుందంటే, నీకు ఇప్పుడు ఈ డబ్బులు పంచడాలన్నది చూడండి, అది పోతుంది, అది ఏం చేసినా పోదు. మీకు ఎన్నికల వ్యవస్థలో మార్పు రావాలి, అదొకటి. రెండవది మెయిన్, ఈ పోలీసు వ్యవస్థలో మార్పు రావాలండి. పోలీసు వ్యవస్థ ఏమైంది, అది రాజకీయ నాయకులకి చుట్టం అయిపోయింది. ఇండిపెండెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కావాలి, పోలీస్ రిఫార్మ్స్ కావాలి మనకి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మనకి టోనీ బ్లెయిర్ యూకే ప్రైమ్ మినిస్టర్, జార్జ్ బుష్ అప్పట్లో అమెరికన్ ప్రెసిడెంట్, వాళ్ళిద్దరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ప్రపంచాన్ని శాసించే స్టేజ్లో ఉన్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత పవర్ఫుల్, మీకు ఎగ్జాంపుల్ చెప్తా, వాళ్ళిద్దరు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిండండి. ఏం చేస్తారు జనరల్గా, మన దగ్గర ఒక కార్పొరేటర్ కొడుకో కూతురో అని తెలిస్తే ఒక ఫోన్ బొంగని వదిలేస్తారు కదా. అక్కడ దేశ ప్రధానమంత్రి, ఒక దేశ ప్రెసిడెంట్, వాళ్ళ కొడుకు కూతురు దొరికితే పోలీస్ ఆయన డైరెక్ట్ తీసుకెళ్ళి కూర్చోబెట్టండి, లోకల్లో కూర్చోబెట్టి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అమెరికన్ ప్రెసిడెంట్ని యూకే ప్రైమ్ మినిస్టర్ని పిలిచి కౌన్సిలింగ్ 40 నిమిషాలు ఇచ్చింది, పిల్లల్ని ఎట్లా పెంచాలి, పిల్లల్ని రూల్స్ ఎట్లా ఫాలో కావమని. అట్లాంటి ఇండిపెండెంట్ పోలీస్ వ్యవస్థ మనకు కావాలి, దానికోసం మనం ఫైట్ చేయాలి. క్లోజ్అప్ క్లోజ్ చేయాలంటే యూత్ మూమెంట్ ఒకటి బిల్డ్ కావాలి, మహిళలకు ఇప్పుడు ఉన్నదాన్ని మనం పుష్ చేయాలి, ఆగిపోతుంది లేకపోతే మహిళా బిల్లు మళ్ళీ ఆగిపోతుంది కొంచెం పుష్ చేయకపోతే, అదొకటి అర్జెంటుగా చేయాలి. పోలీస్ రిఫార్మ్స్ రావాలి, ఎన్నికల సంస్కరణలు రావాలి. యూత్ మూమెంట్లో భాగంగా చట్టసభల్లో యువకులు ఎక్కువ ప్రాధాన్యతను వహించాలి. అయితే ఇప్పుడు వార్త ఎట్లుందంటే, ప్రస్తుతం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా వరకు అవినీతి భారీ ఎత్తున జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. మరి ఇలాంటి అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పాలంటే యూత్కు మీరిచ్చేటువంటి సందేశం అది, ఏ దిశగా అడుగులు ముందు వేస్తే బాగుంటుంది అని చెప్పండి. ఇప్పుడు సమాజం అంతా, మీరు ఎవరి నోట్లోంచి చూసినా ప్యాకేజీల సమాజం అయిపోయిందండి, డబ్బుల సమాజం. మనం మీరు చదువుకున్నప్పుడు, నేను చదువుకున్నప్పుడు టీచర్లు ఏం చెప్తున్నారే, మంచి విలువలతో బతకండి రాబోయ్, ఇంటగ్రిటీ ఉండాలి, డబ్బు వస్తుంటుంది పోతుంటుంది, మానవ సంబంధాలు ఉండాలి. ఇవాళ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నేను సస్టైన్ అయినా ఇప్పుడు ఆల్మోస్ట్ 17 ఏళ్ళు రేపటికి ఈ సొసైటీలో ఉండి, నేను సస్టైన్ అయినా అంటే మనుషులే. ప్రతి డిస్టిక్లో నాకు మనుషులు ఉంటారు, ప్రతి టౌన్లో నాకు మనుషులు ఉంటారు. నేను మైనస్లోకి పోయినప్పుడు నేను ఒక సిటీలో అందరూ ఎన్నికలలోకి పోయి ఆస్తులు సంపాదించుకుంటారు, నేను ఒక అసెట్ కూడా వదులుకున్నా, కానీ నాకు మనుషులు ఉన్నారు. నేను సమాజంలో ఉన్న యువకుల్ని కోరుకునేది ఏంటంటే, మనుషుల్ని కూడా కట్టుకోండి. డబ్బు అవసరము, కానీ మొత్తం దాన్ని మొత్తం పిచ్చి ఎక్కించుకోకండి. మొత్తం మైండ్లోకి ఎక్కిపోతే ఏమవుతుంది, ఎట్లా చంపుదాం, వేరే ఎట్లా స్క్వీజ్ చేద్దాం, వాళ్ళ దగ్గర ఎట్లా లాగుదాం అని ఇదే ఉంటుంది. ఇక అక్కడనే అవినీతి స్టార్ట్ అవుతుంది. ఇంకొక అవినీతి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇదేమో పర్సనల్ లెవెల్లో. రెండోది ఏంది, అవినీతి అంటే మీకు ఎలక్షన్లలో స్టార్ట్ అవుతుందండి. ఎలక్షన్లలో ఇవాళ ఒక ఎమ్మెల్యే సీటు కావాలంటే 10 కోట్లేదు, ఎమ్మెల్యే సీట్ లేదు, చాలా తక్కువ చెప్తున్నాను నేను. 30 కోట్లేదు ఎమ్మెల్యే సీట్ లేదు, పార్లమెంట్కి పోవాలంటే 200 కోట్లు 100 కోట్లు లేని ఎంపీగా అయితలేడు. ఒక్కసారి 30 కోట్లు అసెంబ్లీకి 100 కోట్లు 200 కోట్లు పార్లమెంట్కి ఖర్చు పెట్టిన తర్వాత అటు మహాత్మా గాంధీ లేకపోతే మదర్ తెరిసా అవుతాడా? ఖచ్చితంగా అవినీతి పరుడే అవుతాడు, మనం తర్వాత పట్టి పీడిస్తుంటాడు. సో ఈ రెండు చోట్ల మనం బ్రేక్ అయ్యాలి. ఎన్నికలలో మనం డబ్బులు తీసుకోకుండా ఓటు వేయగలగాలి. కులం మతం భాష ప్రాంతం అతీతంగా మంచి క్యాండిడేట్ ఉంటే మనకు ఓటు వేయగలగాలి మనం, అదొకటి చేయాలి. పర్సనల్ లెవెల్లో మన డబ్బు పిచ్చి, కులం పిచ్చి, వర్గం పిచ్చి కొంచెం మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. ఈ రెండు పనులు చేస్తే ఖచ్చితంగా అవినీతి రహిత సమాజం మనం ఏర్పరచుకోగలుగుతాం.
ఇది అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పడం కోసం, ఆ తర్వాత యువతను మేల్కొల్పే దిశగా అడుగులు ఏ విధంగా వేయాలి, ప్రస్తుత ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి తీరు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నది, ఈ సమాజంలో తీసుకురావాల్సినటువంటి మార్పులు, మహిళలు ఏ దిశగా అడుగులు వేస్తే నేటి సమాజంలో సక్రమైనటువంటి మార్గంలో తీసుకెళ్ళడానికి అనువుగా ఉంటుంది అనేటువంటి విషయాల మీద చాలా చర్చ జరిగింది. అయితే ప్రభుత్వాలు కూడాను అటు యువత కూడాను ఈ దిశగా కృషి చేస్తే రేపు నిర్మించబోయేటువంటి నవ సమాజ నిర్మాణం కోసం వారి యొక్క కృషి అనేది చాలా వరకు ఉంటుందని దీన్ని బట్టి అర్థమవుతుంది.